ఉచిత బస్సు ప్రయాణం 13 అంశాల్లో ఒక ప్రధానమైన, మేము గ్యారంటీలో పెట్టుకున్న ప్రధానమైన అంశం. నేను వారిని సూటిగా వారిని కానీ వారి పార్టీ వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించి, ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి. సార్, 100 రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈరోజు ప్రజలను ప్రక్కదారి పట్టించింది. ఈరోజు ప్రతి సందర్భంలో కూడా 100 రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 48 గంటల్లో పన్నే మా బాధ్యత భాగంలో ఈరోజు 13 అంశాలకు సంబంధించి 2 ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు. ఇంకా చేయాల్సింది, ఇంకా కూడా 60 రోజులు గాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే, ఇంకా 100 రోజులు రాలే, మరో 2 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం, ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత, మా బాధ్యతగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నది. మేము ఆ రోజు 91 నుంచి మొదలు పెట్టుకొని ఆర్థిక సంస్కరణలు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను పివి నరసింహారావు గారు ఏ విధంగా మొదలుపెట్టినారు అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతూ మా ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వం వచ్చినప్పటికీ, తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పటికీ, దాని తదుపరి వారి ప్రభుత్వం వచ్చినప్పటికీ, ఈరోజు ఆఖరికి రాష్ట్ర ప్రజలు కోరేది ఏంది అధ్యక్ష, రాష్ట్ర ప్రగతిని కోరుతా ఉన్న సందర్భంలో మేకు బేసిజాలు లేవు. మేము ఆఖరికి లాస్ట్కి వచ్చే అంశానికి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో రాజీ లేకుండా ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయో, గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము బేసిజాలు పోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకెళ్ళటం జరిగింది అధ్యక్ష. వారు చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు. వారు రాహుల్ గాంధీ గారు ఎవరి గురించి చెప్పారు అధ్యక్ష? ఈరోజు వారి స్నేహ పార్టీ అయిన, వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీకి సంబంధించి ఈరోజు ఒక్కరు ఇద్దరు దేశానికి, దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఒక్కరి ఇద్దరికి చెందుతా ఉంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు అని రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు పెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అధ్యక్ష? మీరు పెట్టిన పరిశ్రమ, ఇంకోరు పెట్టిన పరిశ్రమ, ఇంకో 10 మంది పెట్టిన పరిశ్రమ ఈరోజు అందరికీ అవకాశం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు మీరు పెడతారా, రాజేశ్వర్ రెడ్డి గారు పెడతారా, లేకుంటే మా రాజగోపాల్ రెడ్డి గారు పెడతారా, అందరికీ సమానంగా ఈరోజు పరిశ్రమలకు పెట్టే అవకాశం ఇవ్వాలనే దృక్పథం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఈరోజు వారితో చేసుకోవద్దంటారు అధ్యక్ష, వారితోని ఒప్పందాలు చేసుకోవద్దంటారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము వారికి మాకు అధ్యక్ష చెప్తా ఉన్నాం, ఎవరు వచ్చారని కాదు, ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి. వి వాంట్ టు పార్ట్నర్ విత్ అవర్ యువర్ స్టేట్ ప్రోగ్రెస్. వచ్చిన వారందరికీ కూడా స్వాగతిస్తాం, స్వాగతం పలుకుతాం, స్వాగతించి మేము చెప్తా ఉన్నాం, రాబోయే 5 సంవత్సరాల కాలాయంలో పరిశ్రమలకు సంబంధించి కానీ, ఐటీ రంగానికి సంబంధించి కానీ,
పది అంతలు పెంచే విధంగా మంచి సలహాలు కానీ సూచనలు ఇచ్చే ఎవరినైనా స్వాగతిస్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయరాదు. క్రానీ క్యాపిటలిస్టులను మేము అస్సలే ఎంకరేజ్ చేయం. యు టేక్ అవర్ వర్డ్, మా దగ్గర నుంచి ఎవరైనా కూడా క్రానీ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసే ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు, రేపు పొద్దున మాకుండే ప్లానింగ్ కూడా లేదని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. రాజేశ్వర రెడ్డి గారికి కొడతా ఉన్నాను, ఎందుకంటే వారు కూడా ఒక యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా, ప్రైవేట్ యూనివర్సిటీ వ్యక్తిగా, వాణిజ్యం వ్యాపారం తెలిసిన వ్యక్తిగా. ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, దేశ ప్రజలు చూస్తూ ఉంటారు, అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు మనందరి ఆలోచన, మేము కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఈరోజు మే ఇంత పూర్వకం ప్రవేశపెట్టిన పాలసీస్ మంచిగా ఉంటే మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పాం, లేదు తీసేస్తాం బాగలేదు అని చెప్పే ఒక ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు రాజకీయాలు ఎటున్నా కానీ ఆఖరికి వచ్చే వరకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుకనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మొదలుపెట్టిన మా ప్రయాణం, ఈరోజు అనేక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీ ఇప్పటివరకు లేదు, ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు దాని క్రమంలో మంచిగా చేస్తారని రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యావేత్తగా ఆలోచన చేస్తుంటే మళ్ళా రాజకీయ మరి ప్రసంగం చేయకుండా మంచి ఆలోచన ఇవ్వండి. ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించే ఇది చేస్తే రేపు ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించి మేము చెప్తే రేపు పొద్దున ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించిన అంశం ముందు పెడితే వారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తాను, గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇటు బీజేపీ వారు కానీ ఎంఐఎం వారు కానీ టీఆర్ఎస్ పార్టీ వారు ఆఖరికి మనం కోరేది రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి, దాన్ని బ్రాడ్గా ముందు పెట్టి వారి సలహా సూచన ఇవ్వాలని కోరుతా ఉన్నాను.